YouTube ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో మనము పైతాని బ్లౌజ్ ఈజీగా కుట్టడము కట్ చేసి కుట్టడము నేర్చుకుందామండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వెబ్సైట్ని విజిట్ చేయండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లైనింగ్ పీస్ కావాలండి, శారీలో పీస్ కావాలండి, మనకి బకరం కావాలండి. ఈ బకరము పేపర్ బకరం అంటారండి. ఈ పేపర్ బకరము మనకి ఏ ఫ్యాన్సీ షాపులో అయినా దొరుకుతుంది. ముందు లైనింగ్ పీస్ తీసుకోవాలండి, సమానంగా కట్ చేసుకోవాలి. నేను 14.5 జాకెట్ పొడవు తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 10.5 తీసుకుంటున్నాను. గల్లా 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. ఇలా డిజైన్ తీసుకోవాలండి. మన ఇష్టం, మనం ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. కట్ చేసుకుందామండి. కట్ చేసుకుందాము. శారీలోని బ్లౌజ్ పీస్ అండి ఇది. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బకరం తీసుకుందాము. ఇలా ఇలా బకరం ఉంది కదండి, ఇలా డబల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ మనం గీసుకున్న తర్వాత 2 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తము 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత బకరాన్ని మనము కట్ చేసుకోవాలండి. ఇలా ప్యాచ్ కోసం మనము గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నామండి. ప్యాచ్ కోసము ఇలా తీసుకున్నామండి.
ఇలా పీసుని పీసుని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ సమానంగా కట్ చేసుకొని ఇటొక వన్ ఇంచ్ అలా గ్యాప్ ఉంచేసి కట్ చేసుకోవాలండి. గోల్డ్ కలర్ ప్యాచ్ ఉంది కదండి, మనము ఇలా కుట్టుకోవాలి. ఉల్టా వైపు వేసి కుట్టుకోవాలండి. ఇది సీదా, ఇది ఉల్టా. ఇలా కుట్టుకున్న తర్వాత మరో పీస్ కుట్టుకుందాము. ఇలా కుట్టుకున్నామండి. రెండు పీసులు కుట్టుకున్న తర్వాత మెయిన్ పీస్ని జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మరో పీస్ని జాయిన్ చేసుకుందాము. కున్న తర్వాత మనము ఈ పీసెస్ ఉన్నాయి కదండి గోల్డ్ పీసెస్, ఇవి వేసి కుట్టుకోవాలి. ఇలా ఉల్టా మీద వేసుకొని కుట్టుకోవాలండి. ఇలా ఖర్చు పెట్టుకోకపోతే మనకి బ్లౌజ్ అటు మెల్ట్ అవ్వదండి. ఇలా పెట్టేసి ఇలా తిప్పుకోవాలి. మరొక పీసును కూడా వేసుకుందాము. కుట్టు వేసుకుందామండి. గోల్డ్ థ్రెడ్ పెట్టేసి ఎల్లో కలర్ కానీ గోల్డ్ కానీ థ్రెడ్ పెట్టుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి. పింక్ థ్రెడ్ పెట్టి కుడితే ఏమవుతుందంటే పింక్ కలర్లో కనబడుతుందండి, గలీజ్గా కనబడుతుంది. దానివల్ల మనం ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశానండి నేను. ఇలా ఇటు సైడ్ లేవకుండా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నామండి. ఇప్పుడు ప్యాచ్ కుట్టుకుందాము. మనము ఇలా లేస్ వేసుకుందామండి. ఇలా లేస్ వేసుకున్నాము, రెండు పక్కల లేస్ వేసుకున్నాము. లేస్ వేసుకున్న తర్వాత ప్యాచ్ వేసుకోవాలండి. పీస్కి ఇలా పైపింగ్ చేసుకోవాలి. సెంటర్ మనం ఇలా పెట్టేసి
ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత గోల్డ్ కలర్ పీస్ని తీసుకొని ఇలా మలచేసి ఇలా సమోసా మోడల్లో ఇలా మలుచుకోవాలండి. అలా మలిచేసిన తర్వాత మరొక పీస్ కూడా ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇలా లేస్తే బాగోదు కదండి చూడటానికి, ఇక్కడ నేను లేస్ వేస్తున్నాను. పీసెస్కి లేస్ వేసానండి. తర్వాత మనం ఇప్పుడు ప్యాచ్ కోసము ఇలా జాయింటింగ్ చేసేసుకుందాము. ఇలా పెట్టేసి ఈ గల్ల మనకి చాలా వెడల్పు అయిపోతుందండి. ఇక్కడ నుంచి 1.5 చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా 1.5 చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు గల్ల అన్నది వెడల్పుగా రాదు, సరిపోని వస్తుంది. డబల్ కుట్టు వేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ప్యాచ్ అన్నది ఊడిపోతుందండి మనం వేసుకున్నప్పుడు. కంపల్సరిగా ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేయకపోయినా పర్వాలేదండి, ఇక్కడ మనము నడుము పట్టి వేస్తాం కదా అందులో వెళ్ళిపోతుంది. కుట్టుకున్న తర్వాత నడుము పట్టి వేసుకోవాలి. ఇలా చూసుకున్నా కరెక్ట్గా వస్తుందండి మనకి. బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. పైతాని బ్లౌజ్ ఈజీ మెథడ్లో నేను మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.